హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అమేజింగ్ స్టాఫ్ మిషన్ ఏపీపిఎస్సి సో మనం వచ్చేసి ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ని డిస్కస్ చేసుకుంటున్నామండి ముఖ్యంగా ఇప్పటిదాకా మనము ఫోర్ క్లాసెస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇది ఫిఫ్త్ క్లాస్ ఏపీ ఎకానమీ స్కీమ్స్ అండ్ సర్వే అండ్ కరెంట్ అఫైర్స్ కంటెంట్ బూస్టింగ్ వీడియో ఇది సో కంటెంట్లోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా మనము ఫోర్ క్లాసెస్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకోవడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగింది సో చాలామంది పాజిటివ్ వేలో వెళ్తున్నారు ఎందుకంటే ఆగస్ట్లోనే జూనియర్ ఎస్టెంట్ కావచ్చు ఎండోమెంట్ కావచ్చు రిమైనింగ్ అన్నిటికీ కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి వాటన్నిటికి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో కూడా ఏపీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి మనం ఏపీ ఎకానమీలో కరెంట్ అఫైర్సు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీకి సంబంధించిన అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈవినింగ్ మనము కరెంట్ అఫైర్స్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది అందులో అన్నీ కూడా నేషనల్ కవర్ చేసాము ఏపీకి సంబంధించి కవర్ చేయలేదు దానికి ముఖ్య కారణం ఏంటంటే ఏపీకి సంబంధించి మనం సపరేట్ కోర్స్ పెట్టుకున్నాము ఎందుకంటే ముఖ్యంగా ఈరోజున నాడు నేడు స్టార్ట్ అయ్యింది అంతేకాకుండా జగనన్న విద్యా దీవెన విద్యా కానుక అనేది స్టార్ట్ అయింది వీటన్నిటికి సంబంధించి కూడా మనము వీడియోస్ని ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు సో క్లాస్లోకి వెళ్ళాము పశు సంవర్ధ శాఖకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అనేది రావడం జరిగింది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏపీకి సంబంధించి ఇటీవల కాలంలో అనేక రకాల బహుమతులు వస్తున్నాయి అవార్డ్స్ వస్తున్నాయి ముఖ్యంగా పంచాయతీరాజ్ సెక్టార్కి సంబంధించి దీన్ దయాల్ ఉపాధ్యాయ అవార్డ్స్ కావచ్చు చాలా అవార్డ్స్ నిన్నటి మొన్నటి క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము సో ఇక్కడ వచ్చేసి పశు శాఖకు జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం అనేది రావడం జరిగింది అది కూడా ఏంటంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఆఫ్ గవర్నెన్స్ అవార్డు టూ థౌసండ్ ట్వంటీ అని చెప్పి దీన్ని పిలుస్తున్నారు ఈ అవార్డు ఏ శాఖకు వచ్చిందని చెప్పి ఎక్కువగా అడగడం జరుగుతుంది సో మెయిన్ బిట్టు రూపంలో పసిగట్టాలి మనము ఎందుకంటే మనం కంటెంట్ ఇస్తున్నాము ఇక్కడ బిట్ అడిగేదానికి అవకాశం ఏముంది అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఒకటి స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఆన్ గవర్నెన్స్ అవార్డు రెండు వేల ఇరవై భారతదేశంలో అందిస్తున్నటువంటి ఈ అవార్డు రాష్ట్రంలోని ఏ శాఖకు ఇచ్చారని చెప్పి పశుసంవర్ధక శాఖ ఒకటి తర్వాత పరిశ్రమల శాఖ ఒకటి పంచాయతీరాజ్ శాఖ ఒకటి రకరకాల శాఖలు ఇచ్చి గుర్తించండి అని అనొచ్చు సో అందుకే ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయితే దీంట్లో భాగంగా వీళ్ళు ఒక మంచి పాయింట్ని తీసుకురావడం జరిగింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబము అంటే ప్రతి రైతు కుటుంబము వ్యవసాయము లేదంటే అనుబంధ కార్యకలాపాల ద్వారా ఏటా సగటున అరవై ఒక్క వేల ఐదు వందల పదిహేను రూపాయల ఆదాయం వస్తున్నట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఒక్కొక్క మనిషి పదమూడు వేల మూడు వందల డెబ్భై మూడు రూపాయలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు అయితే ఒక కుటుంబంలో సగటు కుటుంబ సభ్యుల యొక్క తలసరి ఆదాయం దాన్ని కానీ గణించినట్లయితే అది అరవై ఒక్క వేల ఐదు వందల పదిహేను ఆదాయం వస్తున్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే భారత వైద్య ఆరోగ్య శాఖ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు కుటుంబము వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా ఏటా సగటున ఎంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు మనం సింపుల్గా అరవై ఒక్క వేల ఐదు వందల పదిహేను అని చెప్పి పెట్టాల దీని తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళు సర్వేలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మధ్యలో వీళ్ళు రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేశారంట దాని ప్రకారము రాష్ట్రంలో నలభై ఏడు పాయింట్ ఒకటి శాతం మంది పదిహేను నలభై నాలుగు మధ్య ఏజ్ సెక్టర్ వాళ్ళు ఉన్నారంట మిగతా వయోపరిమిత వాళ్ళతో పోల్చినప్పుడు ఈ సెక్టర్ వాళ్ళే ఎక్కువ అధికంగా ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు తర్వాత వచ్చేసి సాగరికను ఆవిష్కరించిన ఏపీ గవర్నర్ సో ఏపీ గవర్నర్ బిశ్వేశ్వర్ భూషణ్ గారు హరిచందన్ గారు పాస్పోర్ట్ విశాఖపట్నంలోని పాస్పోర్ట్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో రూపొందించినటువంటి తొలి అధికారిక మ్యాగజీన్ ఈ మ్యాగజీన్ పేరే సాగరిక సో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే సాగరిక అనున్నది అని చెప్పి ఇది ఒక సబ్మెరీన్ పేరు లేకుంటే ఇది ఒక యుద్ధం ఒక పేరు ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి అడగచ్చు సో మనకి ఇక్కడ వచ్చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి పాస్పోర్ట్ ప్రాంతీయ కార్యాలయం యొక్క అధికారిక మ్యాగజైనే సాగరిక దీని తర్వాత ఫైవ్ స్టార్ పోస్టల్ గ్రామము ఫైవ్ స్టార్ పోస్టల్ విలేజ్ అసలు ఏంటి దీనికి సంబంధించి అన్నప్పుడు గుంటూరు జిల్లాలోని తెనాలి డివిజన్లోని పెరలి అనేటువంటి గ్రామాన్ని ఫైవ్ స్టార్ పోస్టల్ విలేజ్గా భారత తపాలా శాఖ ఎంపిక చేసింది తపాలా శాఖ సేవలను గ్రామస్థాయిలో అందరికీ అందుబాటులో ఉంచేందుకు డిజిటల్ ఆర్థిక లావాదేవీలను ఎంపిక చేసేందుకు ఫైవ్ స్టార్ పోస్టల్ విలేజ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఆ శాఖ ప్రారంభించింది ప్రతి గ్రామంలో కనీసం వంద గృహ సముదాయాలను ఆ తపాలా శాఖకు సంబంధించినటువంటి ఐదు రకాల పథకాలు అంటే డిజిటల్ పొదుపు ఖాతాలు సుకన్య సమృద్ధి యోజన గ్రామీణ తపాలా బీమా ప్రావిడెంట్ ఫండు ప్రధానమంత్రి సురక్ష లేదంటే జీవన్ జ్యోతి బీమా యోజనలో ప్రజలని చేర్చడమే ఈ ఫైవ్ స్టార్ పోస్టుల యొక్క ముఖ్య కార్యక్రమము సో ఏ గ్రామము సెలెక్ట్ అయిందంటే పెరల్లి అనేటువంటి గ్రామము గుంటూరు జిల్లా తెనాలి డివిజన్లోని గ్రామం ఇది దీని ద్వారా వంద గృహ సముదాయాలకు తపాలా శాఖకు సంబంధించినటువంటి ఐదు రకాల సేవలను డెలివరీ చేయడము ఐదు ఏంటనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఇంకా బెస్ట్ అప్పటికప్పుడు దాన్ని మనం క్లియర్ చేసుకున్నట్లుగా ఉంటుంది తర్వాత మనం కానీ గమనిస్తే ప్రతిరోజు క్లాస్లో ఆర్బీకేకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది ఆర్బీకేలకు సంబంధించి ఇన్నో ఇన్నున్నాయి లేదంటే రీసెంట్గా ఆర్బీకేకి సంబంధించినటువంటి ఒక ఛానల్ని స్టార్ట్ చేశారు అలాగే రైతుల కోసం సపరేట్ రేడియో స్టేషన్ని స్టార్ట్ చేశారు ఉద్యానవన శాఖ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మొన్న జరిగిన క్లాస్లో కూడా వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అనే దాన్ని కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇక్కడ ఏమైందంటే రైతు భరోసా కేంద్రాలకు స్కోచ్ గోల్డ్ అవార్డు అనేది రావడం జరిగింది సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మే ముప్పైన రైతు భరోసా కేంద్రాలను స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు పదివేల ఏడు వందల ఇరవై ఐదు ఆర్బీకేలు స్టార్ట్ చేశారు గడిచినటువంటి ఈ పదకొండు నెలల్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి రైతులకు అనేక రకాల సేవలు అంటే ఎరువులు కావచ్చు పురుగు మందు కావచ్చు విత్తనాల నుంచి ప్రతిదీ కూడా డెలివరీ చేస్తూ వస్తున్నారు అందుకుగాను ఆర్బికే అందిస్తున్న సేవలను గుర్తించినటువంటి స్కోచ్ సంస్థ ఆర్బికెలకు పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత క్షయ నివారణలో శ్రీకాకుళం జిల్లాకు గుర్తింపు రావడం జరిగింది జాతీయ స్థాయిలో సో క్షయ నివారణకు సంబంధించి దేశవ్యాప్తంగా డెబ్బై మూడు జిల్లాల్లో టీబీ ఎలిమినేషన్ క్షయ నివారణ సర్వేను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది డెబ్భై మూడు జిల్లాలలో సో సర్వేలలో రెండు వేల పదిహేను ఇరవై ఈ ఐదు సంవత్సరాల గ్యాపులో ఆ పదిహేనో సంవత్సరం ఇరవై సంవత్సరాన్ని కంపారిజన్ చేసినప్పుడు శ్రీకాకుళంలో ఇరవై శాతం తగ్గుదల కనిపించిందని చెప్పి అధికారులు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు కాంక్ష పతకాన్ని ఇవ్వడం జరిగింది ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో అవార్డుని మరియు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ డెంకాడ మహిళా సంఘానికి జాతీయ అవార్డు అసలు ఏంటి ఏంటి అనేది మనం పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో డెంకాడ అనేటువంటి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంది సో ఇందిరా మహిళా స్వయం సహాయక సంఘం అనేది ఇది దీనికి జాతీయ స్థాయిలో ఉత్తమ స్వయం సహాయక సంఘంగా ఇది ఎంపికైంది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరును కనపరిచినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ను ఈ రకమైనటువంటి అవార్డ్స్ని ఎంపిక చేస్తూ ఉంటుంది సో రెండు వేల పంతొమ్మిది ఇరవైకి గాను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇందిరా స్వయం సహాయక సంఘంగా ఉత్తమ సంఘంగా ఇది ఎంపిక అయింది సో డెంకాడ మహిళా సంఘానికి జాతీయ అవార్డు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టిది తర్వాత ఇంకొకటి పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించి చాలా ఇంపార్టెంటు శ్రీ సిటీలో మెట్రో రైలు బోగీల తయారీ పరిశ్రమ ఏంటి అసలు అంటే చైనాకు చెందిన చైనాకు చెందిన మెట్రో రైలు బోగీల తయారీ కంపెనీ సిఆర్ఆర్సి అనుబంధ సంస్థ అయినటువంటి దీనికి సంబంధించి ఒక నూతన పరిశ్రమను చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో శంకుస్థాపన చేయడం జరిగింది సుమారుగా నలభై ఐదు ఎకరాల స్థలంలో మూడు వందల యాభై కోట్ల పెట్టుబడితో దాదాపుగా ఐదు వందల మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ పరిశ్రమ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది సో సిఆర్ఆర్సి ఇండియా డైరెక్టర్స్ హర్ష బాజ్పాయి గారి బా ఈ ఆధ్వర్యంలో దీనిని డెవలప్ చేయడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ప్రజలు కావచ్చు హర్షించాల్సిన గర్వపడాల్సిన సమయం ఇది ఎందుకంటే కియా సంస్థ కూడా ఇటీవల కియా ఇండియాగా తన పేరుని మార్చుకోవడం జరిగింది అదనపు పెట్టుబడులను పెట్టడం జరుగుతుంది అని చెప్పి ఆ సంస్థకు చెందినటువంటి డైరెక్టర్ చెప్పడం జరిగింది సో మన కళ్ళ ముందు తిరిగేటువంటి ఈ కార్లు అయితే ఉన్నాయో అనంతపురంలో తయారయ్యాయని చెప్పి దేశవ్యాప్తంగా తిరిగే కార్లన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ అనేది వార్తలో నిలుస్తుంది అలాగే ఒక మెట్రో రై భోగికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో తయారవడం అంటేనే గొప్ప అటువంటిది చైనా కంపెనీకి సంబంధించినటువంటి ఈ మెట్రోకి సంబంధించిన భోగీలు అనేటివి చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో స్టార్ట్ అవుతున్నాయి అనేది నిజంగా కొంత చాలా చాలా గొప్ప విషయం ఇది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వ్యవసాయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదుల పునరుజ్జీవ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది ఎండిపోయిన నదులను పునరుజ్జీవంలోకి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నదుల పునరుజ్జీవము అనేటువంటి పేరుతో ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అసలా ఏ ఏ జిల్లా నుంచి ఏ ఏ నది ఉందనేది కానీ మనం కానీ గుర్తుపెట్టుకోగలిగితే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది దీనికి సంబంధించిన డేటా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది దయచేసి నోట్ చేసుకోవాలి శ్రీకాకుళం జిల్లా నుంచి చంపావతి నది ప్రకాశం జిల్లా నుంచి గుండ్లకమ్మ అనంతపురం జిల్లా నుంచి పెన్న కర్నూలు జిల్లా నుంచి హంద్రి వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పాపాగ్ని చిత్తూరు జిల్లా నుంచి స్వర్ణముఖి నదులను ఎంపిక చేశారు ఓవరాల్గా ఎండిపోయిన నదులకి పునరుజ్జీవం తీసుకొచ్చేందులో భాగంగా ఈ క్రింది జిల్లాలలోని నదులను తీసుకోవడం జరిగింది క్వశ్చన్ ఎటు దిప్పించు అని అడగొచ్చు ఏ జిల్లా లేదని అడగచ్చు లేదంటే ఏ నది లేదని అడగచ్చు సో దేన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అంటే తమిళనాడులోని నాగా నదిలో వచ్చిన నాగా నది విషయంలో వచ్చినటువంటి సత్ఫలితాలను ఇన్స్పిరేషన్గా తీసుకొని జాతీయ ఉపాధి హామీ పథకం యొక్క నిధులతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు ఒక్కొక్క నది యొక్క పునరుజ్జీవానికి మూడేళ్లలో యాభై నుంచి డెబ్బై కోట్ల ఖర్చు పెట్టున్నట్టునట్టు అంతేకాకుండా తమిళనాడులో ఎండిపోయినటువంటి ఈ నాగా నదిని ఎలా పునరుజ్జీవనలోకి తీసుకొచ్చారంటే ఆధ్యాత్మిక గురువైనటువంటి రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్కి సంబంధించిన వ్యక్తిత్వ వికాస కేంద్ర అనేటువంటి ఒక సంస్థతో మన వాళ్ళు ఎంఓఏ కుదుర్చుకోవడం జరిగింది సో ఆర్ట్ ఆఫ్ లివింగ్కి సంబంధించినటువంటి వ్యక్తి వ్యక్తి వికాస కేంద్ర ఇండియాతో మన వాళ్ళు ఎంఓ కుదుర్చుకొని పైన మనం డిస్కస్ చేసినటువంటి ఈ నదుల యొక్క పునరుజ్జీవానికి వీళ్ళు ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ హైలైట్ చేసిన అన్నీ కూడా బిట్టు రూపంలో కన్నా ఇలా ఇస్తేనే మన వాళ్ళకి కంటెంట్ అనేది బాగా రీచ్ అవుతుంది కంటెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా దాంట్లో ఎటు తిప్పి బిట్ వచ్చినా కానీ మన వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉండకూడదు అనే విధంగా మనం మెటీరియల్ రెడీ చేస్తున్నాము సో దీన్ని నోట్ చేసుకోవాలి నోట్ చేసుకుంటే మీకు ఇంకా పీడిఎఫ్తో పని అనేది ఉండదు సో మీరు నోట్ చేసుకుంటేనే అది చాలా వర్తీగా ఉంటుంది నెక్స్ట్ పాఠశాల విద్యలో ఆంధ్ర అభ్యసన పరివర్తన ప్రాజెక్టు ఆంధ్ర అభ్యసన పరివర్తన ప్రాజెక్టు అసలు ఏంటి దీని కథ అంటే ప్రాథమిక విద్యలో విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రపంచ బ్యాంకు సహకారంతో పాఠశాల విద్యాశాఖ ఈ ప్రాజెక్టును చేపట్టింది సో ప్రపంచ బ్యాంకుకు సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా ప్రాజెక్ట్స్లో సపోర్ట్ అనేది వస్తూ ఉంది సో అందులో భాగంగా ఆంధ్ర అభ్యసన పరివర్తన ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యమైంది ఇందుకోసం ప్రపంచ బ్యాంకు దాదాపుగా పద్దెనిమిది వేల మూడు పద్దెనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఇందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను బోధించేటువంటి అంగనవాడి కార్యకర్తలను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణనిస్తారు ఇందులో భాగంగా అంటే బోధనకు అవసరమైనటువంటి సామాగ్రి కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు అంటే ఎవ్రీథింగ్ కూడా అంటే స్మార్ట్ టీవీ నుంచి ఫర్నిచర్సు భవనాల మరమ్మత్తు తాగునీటి సదుపాయము ఫ్యాన్లు లైట్లు ఎవ్రిథింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో నాడు నేడు కింద ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు అందిస్తున్నారు అంటే ఓవరాల్గా ఈ పథకానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు యొక్క సహకారం ఉందనేది కూడా మనకి ఆంధ్ర అభ్యసన పరివర్తన ప్రాజెక్టు ద్వారా అర్థమవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత ఈ పరిశ్రమలకు సంబంధించి విశాఖపట్నం మెడ్టెక్ జోన్లో ట్రాన్సాసియా బయోమెడికల్స్ ప్రారంభము అసలు ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో ఇది ఎక్సలెంట్ వర్క్ చేసి చాలా చాలా డెఫిసిట్ డెఫిసిట్ ఉన్నటువంటి మన యొక్క మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదంటే ప్రొడక్ట్ ప్రోడక్ట్స్లో మనకి చాలా సపోర్ట్ చేసింది ఎందుకంటే ఆసియాలోనే అతి పెద్ద బయోమెడికల్స్ తయారీ కేంద్రం ఇది దాదాపుగా ముప్పై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాఖపట్నం మెడ్టెక్ జోన్లో నిర్మించినటువంటి ఇన్విట్రో డయాగ్నెటిక్స్ కంపెనీ ట్రాన్సానియా బయోమెడికల్స్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా ఐజీసీ ఎలిసా టెస్ట్ కిట్స్ ఆర్టీపీసీఆర్ కిట్స్ ర్యాపిడ్ కిట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది సో కింది ఏ రాష్ట్రంలో ట్రాన్సానియా బయోమెడికల్ స్టార్ట్ చేశారని చెప్పచ్చు లేదంటే మన ఏపీ పరంగా ఏ జిల్లాలో అడగచ్చు ఎందుకంటే విశాఖ మెటెక్ జో మెటెక్ జోన్ అనేది తెలియని వాళ్ళకి ఈ పాయింట్ అనేది కొంచెము కొత్తగా ఉంటుంది దీని తర్వాత వచ్చేసి జూలై ఎనిమిది నుంచి జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేటువంటి కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని వాటిని స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఎందుకంటే దీనికి సంబంధించి కొంచెం ప్రీవియస్ ఒక మాట చెప్పాలి ఎందుకంటే స్వచ్ఛ భారత్ టూ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా క్లీన్ విలేజెస్ అంటే పరిశుభ్రంగా ఉన్నటువంటి విలేజెస్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఏ రాష్ట్రంలో ఎక్కువ విలేజెస్ క్లీన్ విలేజెస్గా ఉంటాయో ఆ రాష్ట్రాలకు సంబంధించి ర్యాంకింగ్స్ ఇస్తారు తద్వారా వాళ్ళకి ఈ స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి నిధులు అనేటివి కేటాయించబడతాయి సో అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ స్వచ్ఛ భారత్ టూని ఎగ్జిక్యూట్ చేసేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది అందులో భాగంగా స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పట్టణ ప్రాంతాల్లో మాదిరిగానే గ్రామాల్లో కూడా ప్రతిరోజు ఇంటింటి నుంచి చెత్తను సేకరించడము రోడ్లు ఊడ్చే కార్యక్రమం డైలీ రోడ్లు ఊడ్చడము ఇవన్నీ కూడా చేయడానికి ప్లాన్ చేసింది ఇది కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజైనటువంటి జూలై ఎనిమిదిన ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో ఆ కార్యక్రమానికి చుట్టూ శ్రీకారం చుట్టింది దీంట్లో భాగంగా క్లీన్గా రోడ్లు ఉండాలని రోడ్డు పక్కన చెత్త దిబ్బలు ఏవి కూడా ఉంచకూడదని చెప్పి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది జగన్నాథ స్వచ్ఛ సంకల్పం గురించి ఏ రోజున స్టార్ట్ అయిందంటే జూలై ఎనిమిది ఎందుకు స్టార్ట్ అయిందంటే స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఏం చేస్తారు దీంట్లో అంటే ప్రతిరోజు ఇంటి నుండి చెత్తను సేకరిస్తారని చెప్పి చెప్పాలి తర్వాత వచ్చేసి సాగులో సాంకేతిక వినియోగంపై ఏపీకి మైక్రోసాఫ్ట్ సహాయం ఎందుకంటే సాగుకు సంబంధించి న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్రము మైక్రోసాఫ్ట్తో టైఅప్ అయ్యి ఒక ఆరు రాష్ట్రాలని ఎంచుకోవడం జరిగింది ఆ ఆరు రాష్ట్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అంటే మూడు ప్రదేశాలు ఉన్నాయి తర్వాత గుజరాత్ హర్యానా రాజస్థాన్ ఈ ఆరు రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని సాగు వినియోగము ఆ మార్కెటింగ్ వ్యవస్థ నుంచి అంటే విత్తనం దగ్గర నుంచి ఎంఎస్పి తర్వాత అమ్ముకోవడం వరకు ప్రతి విషయంలో కూడా సాంకేతిక వినియోగాన్ని చొప్పించేలాగా మైక్రోసాఫ్ట్ సహాయం అనేది వీళ్ళు తీసుకోవడం జరిగింది తర్వాత విశాఖపట్నంలో వైజాగ్ టెక్ పార్క్ ఇది టెక్ పార్క్ మిడ్ టెక్ జోన్ వేరు ఇది వైజాగ్ టెక్ పార్క్ ఇది అంటే విశాఖపట్నంలో డేటా సెంటరు బిజినెస్ పార్క్ని నెలకొల్పేందుకు వైజాగ్ టెక్ పార్క్ పేరిట అనుబంధ సంస్థను ఏర్పాట్లు చేయాలని చెప్పి అదాని ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది ఈ అదానికి సంబంధించి ఇటీవల లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంటే విష్ణాపట్నం పోర్ట్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తీసుకోవడం జరిగింది తర్వాత రిమైనింగ్ కొన్ని పోర్ట్స్లో కూడా వీళ్ళు వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని పెట్టడం జరిగింది సో విశాఖపట్నంలో సమీకృత డేటా సెంటర్ పార్క్తో పాటు టెక్నాలజీ పార్క్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో వైజాగ్ టెక్ పార్క్ అనేది ఏర్పాటైందని చెప్పి అదాని గ్రూప్ తెలిపింది దీని తర్వాత మనకి దక్షిణ సబర్మతిగా పేరు కాంచినటువంటి నెల్లూరు జిల్లాలోని పల్లెపాడులోని పినాక్ని సత్యాగ్రహ ఆశ్రమం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారతీయ తపాలా శాఖ ప్రత్యేక కవర్ని విడుదల చేసింది అంటే యాక్చువల్గా మనకి ఉప్పు సత్యాగ్రహం సమయంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన నెల్లూరు ఆ ఏరియాలో చాలా ప్రాముఖంగా జరిగింది సో ఏ విధంగా అయితే మెయిన్ సబర్మతి ఉందో దక్షిణంలో ఉన్నటువంటి సబర్మతిగా నెల్లూరు జిల్లాలోని పల్లెపాడుని తీసుకుంటారు సో ఇది ఏర్పాటై వంద సంవత్సరాలు అయింది దీని తర్వాత వచ్చేసి అనకాపల్లి బెల్లం పౌడర్కు ఇండియన్ పేటెంట్ లభించింది క్వశ్చను మ్యాక్సిమము దీని మీద అడిగేదానికి అవకాశం ఉంది ఎందుకంటే భౌ భౌగోళిక సూచి కావచ్చు ఇండియన్ పేటెంట్ కావచ్చు రెండింటి గురించి కొంచెం అడిగే అవకాశం ఉంది సో ఈ పాయింట్స్ని చూసుకోవాలి తర్వాత ఇంకా ఏపీకి సంబంధించి మెజారిటీ కరెంట్ అఫైర్స్ కరెంట్ అప్డేట్స్ కూడా మనము పూర్తి చేసుకున్నట్లుగా ఉంది ఎందుకంటే ఇప్పటికి ఫోర్ క్లాసెస్ అయ్యేది ఫిఫ్త్ క్లాసు ఇంకొక క్లాస్లో మ్యాగ్జీ జూలై జూన్ జూలైకి సంబంధించినటువంటి ఏపీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి తర్వాత మనము ఏపీకి సంబంధించినటువంటి సర్వే కంప్లీట్ డీకోడిఫికేషన్ అనేది పూర్తి చేసుకుంటాము స్టార్ట్ చేసుకుంటాము ఏపీ స్కీమ్స్కి సంబంధించి కూడా సైమల్టేనియస్గా వస్తాము సో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో వాటికి సపరేట్ నోట్స్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అయిపోండి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు ముందు కరెంట్ అఫైర్స్ని ఫినిష్ చేసుకున్నామంటే సగము తలనొప్పి లేనట్టే మనకి కరెంటు అప్డేట్స్ అనేవి మనం డైలీ ఈ రోజు నుంచి ఇస్తుంటాం కాబట్టి ఇప్పటిదాకా జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నింటినీ కలిపి ఈ వీడియోస్ రూపంలో ఇస్తున్నాము తర్వాత ఏపీ ఎకానమీకి సంబంధించి కొంతమంది లిటిల్ బిట్టి ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పి అడుగుతున్నారు కొంచెం టైంబింగ్ అవుతుంది కాబట్టి దాని గురించి కొంత డిలే అవుతుంది సో దాని గురించి కూడా మనము ఒక సపరేట్ క్లాస్లో ఏ వాటి గురించి అయితే టెక్నికల్ టర్మినాలజీ ఉంటుందో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాము ఎటువంటి ఇబ్బంది ఏం లేదు దాని గురించి సో ఓవరాల్గా అయితే ఇది మన ఫిఫ్త్ క్లాస్ అనేది సో బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఖచ్చితంగా మంచి స్కోప్ ఉంది నాలుగు ఆరు వందల డెబ్బై పోస్ట్లు అంటే మామూలు విషయం కాదు మండల్ లెవెల్ పోస్ట్ అది జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఎండోమెంట్కి సంబంధించి అది ఒక మంచి ప్రశాంతమైన జాబు అది కానీ కొట్టేస్తారంటే నెక్స్ట్ గ్రూప్ వన్ అలాంటి వాటికి ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వచ్చు లేదంటే అందరితో సెటిల్మెంట్ చేసుకోవచ్చు అండ్ ఏడబ్ల్యూకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఇదే మనకి రావడము ఆ నోటిఫికేషన్ అనేది సో ఏపీకి సంబంధించినటువంటి ఎటువంటి రిలేటెడ్గా జాగ్రఫీ కావచ్చు ఎకానమీ కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు కరెంట్ అఫైర్స్ ఏదైనా కానీ మనము ప్రొవైడ్ చేస్తాము దీనికి సంబంధించి ఏపీ ఎకానమీకి సంబంధించి వాట్సాప్ గ్రూప్ని ఒక దాన్ని మనం క్రియేట్ చేయడం జరిగింది అది డిస్క్రిప్షన్లో పెడతారు ఎందుకంటే టెలిగ్రామ్లో చాలామంది ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి కొంచెం కంప్లైంట్గా చెప్తున్నారు సో వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేస్తారు దాంట్లో మీరు మీకు కావాల్సిన విధంగా దాన్ని కమ్యూనికేట్ చేసుకోవచ్చు అండ్ మెయిన్లీ ఇంగ్లీష్కి సంబంధించి సెవెంటీ ఫైవ్ మార్క్స్ హ్యూజ్ అదే పేపర్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అదే సో దాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి నోట్స్ రాసుకోండి కంప్లీట్గా మీకు కాంపినేషన్ని ఎలా డీల్ చేయాలనే దాని గురించి కంప్లీట్గా ఇస్తారు హరీ ఏం లేదు కొంతమంది ఇడియమ్స్ అంటారు ఇంకొకరు లైక్ గ్రామర్ చెప్పండి అయ్యని అడుగుతున్నాం ఒక సో సీక్వెన్స్లో వెళ్దాము ఎందుకంటే కాంపినేషన్ అనేది సింపుల్గా ఉంటుంది మిస్ అయితే ఇబ్బంది పడతారు సో దాన్ని బాగానే అబ్జర్వ్ చేసి డీకోడిఫై చేసి మీరు ఆన్సర్స్ పెట్టే విధంగా దాన్ని ఫాలో అయితే బెటర్గా ఉంటుంది దీని తర్వాత వచ్చేసి ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక ఎంసిక్యూస్ సెవెన్ ఫిఫ్టీ ఎంసిక్యూస్ కంప్లీట్ సిలబస్ మీద అంటే మోడర్ను మిడివల్ అండ్ ఏన్షియంట్ ఏపీకి సంబంధించి ముడిటి మీద సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎంసిక్యూస్ని రెడీ చేసే విధంగా టీం వర్క్ చేస్తుంది అది అయిపోగానే మనము ఎంసిక్యూస్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాము వితిన్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో దాన్ని కంప్లీట్ చేసేసుకుంటాము సో ఓవరాల్గా అయితే మాత్రము డైలీ కరెంట్ అఫైర్స్ని ఈ రోజు ఇస్తున్నాం కాబట్టి వాటిని చూసి ఏమన్నా ఉంటే ఫీడ్బ్యాక్ పెట్టండి ఎందుకంటే మేము కంటెంట్ రూపంలో కరెంట్ అఫేర్స్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది దాన్ని బిట్ రూపంలో ఇవ్వమని అడుగుతున్నారు సో ఓవరాల్గా మీరు చెప్తే దాన్ని బట్టి మన వాళ్ళు చేంజెస్ చేసుకుంటారు ఈనాడు ఎడిటోరియల్ని కూడా ఆ రోజు మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం బట్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కుదరదు ఎందుకంటే వన్ డే కరెంట్ అఫైర్స్ గురించి థర్టీ మినిట్స్ పెట్టాలంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంత అసౌకర్యంగానే ఉంటుంది అందుకే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో డైలీ కరెంట్ అఫేర్స్ని కంప్లీట్ చేసే విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమేజింగ్ స్టఫ్ అండ్ మిషన్ ఏపీ